నిర్మాణ కేబినెట్ సమావేశానికి సంబంధించి బికాస్ నెల రోజుల పాలన 6 గ్యారంటీల అమలుపై రేపటి కేబినెట్ భేటీలో చర్చించబోతున్నారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీల భర్తీపై చర్చించే అవకాశం ఉంది. మరోవైపు నెల రోజుల పాలన సంతృప్తినిచ్చిందంటున్నారు మంత్రులు. ఇక రెండో ప్రధానమైన వార్త, కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు అంటూ మనకు కనిపిస్తోంది. ఎన్నికల్లో చాలా విచిత్రాలు జరిగాయంటున్నారు కేటీఆర్. ఓడిపోయినా కేసీఆర్ పై అభిమానం మాత్రం చెక్కు చెదరలేదన్నారు. నెల రోజుల్లోనే కాంగ్రెస్ అప్రదిష్ట పాలైందన్న కేటీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని చెప్తున్నారు. మూడో బ్రేకింగ్ వార్త మీకు చూపిస్తున్నాం. తమిళనాడు నీలగిరిలో ఎట్టకేలకు చిక్కిన చిరుత అంటూ మనకు కనిపిస్తోంది. చాలా బాధాకరమైన వార్త, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సాధారణంగా టీఎస్ స్టేట్స్ లో మనం వెళ్లి ఫోటోలు దిగుతూ ఉంటాం, కానీ ఎవ్వరూ లేనప్పుడు మాత్రం ఒంటరిగా వెళ్లకూడదన్న ఒక సూచన అయితే దీని ద్వారా మనకు తెలిసింది. బికాస్ నీలగిరిలో ఎట్టకేలకు చిరుత దక్కింది. సో చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. చిరుతను ప్రత్యేక కెమెరాలతో గుర్తించారు అధికారులు. పందులూరులో బంధించారు. అయితే చిరుత దాడిలో గాయపడ్డ వారిలో ఒకరు నిన్న చనిపోగా ఇవాళ మరొకరు చనిపోయారు. రైట్, ఇక నాలుగో బ్రేకింగ్ వార్త హైదరాబాద్ నుంచి వస్తోంది. సాహితీ స్కామ్ విలువైతే మాత్రం 1800 కోట్లు. సాహితీ ఇన్ఫ్రాపై ఇప్పటి వరకు 50 కేసులు నమోదయ్యాయి. 9 ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా గుర్తించారు. దర్యాప్తుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు అధికారులు. ఇక కేరళ విషయానికి వద్దాం. 5 బ్రేకింగ్ వార్తలు మనకు కనిపిస్తోంది. శబరిమలలో ఇంకా భక్తుల రద్దీ కొనసాగుతుంది. అఫ్ కోర్స్ సంక్రాంతి వరకు కూడా మనకి రద్దీ అలాగే ఉంటుంది. దాదాపు 10 నుంచి 15 గంటలకు పైగా కూడా సమయం పడుతోంది. మరోవైపు ఈ నెల 10 తర్వాత బుకింగ్స్ ని ఆపేశారు బోర్డు అధికారులు. అంతేకాదు భక్తుల దర్శనం సంఖ్యను కూడా తగ్గిస్తూ వచ్చారు. అంటే రోజుకి ఇంత మందికి మాత్రమే దర్శనం అనే ఒక లెక్క అయితే పెట్టుకున్నారు. ఇక 6 బ్రేకింగ్ వార్త, వైసీపీకి రాజీనామాపై అంబటి రాయుడు ట్వీట్ అయితే మనకు ఆసక్తికరంగా మారింది. బికాజ్ అంతకుముందు రావడం, ఆ తర్వాత వైసీపీకి సంబంధించి ఒక ట్వీట్ చేయడం, ఇప్పుడు మళ్ళీ ఒక క్రికెట్ కి ఆడుతున్నాం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం నేను చేయలేకపోతున్నాను, అందుకే రాజకీయాలకు దూరంగా ఉంటున్నానంటూ కూడా ఆయన ఒక ట్వీట్ అయితే చేశారు. సో దానికి సంబంధించి మనకి 6 బ్రేకింగ్ వార్త కనిపిస్తుంది.